ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ ఆదివారము. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్పరాదు. ప్రభువు ఆజ్ఞలను ఉన్నదానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 6వ వచనము నుండి 8వ వచనం వరకు. మోషే ఇట్లు పలికెను, ఇజ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకు ఒసగిన గడ్డను స్వాధీనము చేసుకొని కొందురు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్పరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నింటినీ అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలువగానే పలుకును. ఏ జాతి జనులకైనను ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనను ఎంత గొప్ప జాతికైనను నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ మందిరమున వసింపగలవాడెవడు? ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్యానుసారము జీవింపుడు. 2వ పఠనము పునిత యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనము నుండి 18వ వచనం వరకు, 21వ వచనము నుండి 22వ వచనం వరకు మరియు 27వ వచనము. అన్నీ మంచి వరములను అన్నీ సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పునందడు, తిరోహితుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టియందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాకు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వదురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు, అది మిమ్ము రక్షించు శక్తిగలది. కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. అనాథలను విధవలను వారి కష్టములలో పరామర్శించుట ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే పితయగు దేవుని దృష్టిలో స్వచ్ఛమును నిర్మలమును అగు దైవభక్తి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు మరియు 14వ వచనము నుండి 15వ వచనము వరకు మరియు 21వ వచనము నుండి 23వ వచనము వరకు. అంతట కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేము నుండి యేసు వద్దకు వచ్చి, ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయము చెప్పున యూదులకు, అందు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగుకొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొనివచ్చిన వస్తువులనైనను వారు శుద్ధి చేయక భుజించరు. అట్లే పానపాత్రలను కంచుపాత్రలను
శుభ్రపరప వలయునను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వ సాంప్రదాయములను లెక్క చేయక మలినహస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను, ఈ జనులు కేవలము నన్ను మాటలతో పొగడెదరు, కాని వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు, కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవుని నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు అందరూ శ్రద్ధతో ఆలకింపుడు. మానవుని మలినపరచునది నోటి నుండి వెలువడునదే గాని నోటిలోనికి పోవునది కాదు. ఏలయన, హృదయము నుండి దురాలోచనలు, వేష్య సంగమము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసములు, కామము, మత్సర్యములు, దూషణములు, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.